నా మాస్టర్ హృదయంలో ఒక ఆలోచనను సృష్టించి దానిని ఎదగని చెట్లు చేసేవారు. మనందరం జ్ఞానాన్ని బుద్ధికి మెదడుకు జత చేస్తాం. బాబూజీ బుద్ధి మెదడులో ఉంటుంది అని అనుకుంటారు, కానీ నిజమైన అవగాహన మెదడు నుండి కాదు హృదయం నుండి వస్తుంది అని నవ్వుతూ అనేవారు. ఎందుకంటే అప్పుడు ఆలోచన ప్రక్రియ పరిశుద్ధమై హృదయాన్ని అనుసరిస్తుంది. మనకు మెదడు అవసరమే, బుద్ధి అవసరమే, అయితే వాటిని హృదయంతో, హృదయం ద్వారా, హృదయం చేత అర్థం చేసుకోవాలి అని నా గురుదేవులు నాకు బోధించిన రెండవ పాఠం.